నమస్కారం. అందరూ బాగుండాలి, అందులో మీరుండాలి, నేనుండాలి, మనందరం ఉండాలి, మన బంధుమిత్రులు ఉండాలి. మీరు చూస్తున్న యూట్యూబ్ ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, బంధుమిత్రులకి షేర్ చేయండి, వాళ్ళతోటి సబ్స్క్రైబ్ చేయించండి. నగ్న సత్యాలతో సావుకి రేవుకి భయపడకుండా మీకు మరిన్ని మంచి వీడియోలు అందిస్తామని వాగ్దానం చేస్తున్నాము. మమ్మల్ని ఆశీర్వదించండి. సినిమా డైలాగులు ఎక్కువైపోయినాయి, స్క్రిప్ట్ రచయితలు కూడా ఎక్కువ మంది అయిపోయారు. ఆయనకి ఎవర్రా ఏది రాసిస్తే చదివేస్తున్నాడు, క్రాస్ చెక్ చేసుకుంటాం అనేది లేదు, అధికారిక గణాంకాలు తెప్పించుకోవడం అనేది లేదు. బాబు గారు రాసిస్తే చదువుతాడు, డ్రామాజీ రాసిస్తే చదువుతాడు, కృష్ణాయల కిష్టయ్య రాసిస్తే చదివేస్తున్నాడు, మూర్తి సాంబల్ రాసిస్తే చదువుతున్నాడు, ఎవరు రాసిస్తే వాళ్ళు చదివేస్తున్నాడు స్క్రిప్ట్. ఇద్దరు వీళ్ళిద్దరూ ఏకమైపోయారు. ఇవాళ ఒకళ్ళు అంటే రేపు ఇంకోళ్ళు అనాలి. ఇవాళ ఒకళ్ళు అంటారు ఈయన ఇవాళంటే ఈయన రేపు అంటాడు, ఈయన ఇవాళంటే ఈయన రేపు అంటాడు. అసత్య ప్రచారాలు, మొహాలు కూడా చూసుకోకుండా దండాలు పెట్టుకుంటున్నారు. ఒకళ్ళ మొహం ఒకళ్ళు చూసుకోకుండా అంటాడు. ఈయన ఏలూరులో మాట్లాడుతున్నారట, వైకాపా నాయకులు హిందూ ధర్మాన్ని అగౌరవపరుస్తున్నారు, క్రైస్తవ ఇస్లాం మతాల జోలికి ఇలానే వెళతారా, తణుకు వారాహి విజయయాత్ర సభలో పవన్ కళ్యాణ్. ముఖ్యమంత్రి జగన్ వైకాపా నాయకులు హిందూ మతాన్ని అగౌరవపరుస్తున్నారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శించారు. వారాహి విజయయాత్రలో భాగంగా శుక్రవారం సాయంత్రం పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, వైకాపా పాలనలోనే రామతీర్థం విగ్రహాలను నరికేశారు, అంతర్వేదిలో రథం తగలబెట్టినా పట్టించుకున్న నాదుడేలేడు, రామతీర్థంలో విగ్రహాలని నరికేశారు, విగ్రహాలను ఎవరు నరకలేదు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే ఆ విగ్రహాలని కూలగొట్టారని చెప్పి అభియోగాలు నమోదైనవి, పోలీసు కేసులు నమోదైనవి. చరిత్ర తెలుసుకో పవన్ కళ్యాణ్. విజయవాడలో ఆంధ్ర నడిబొడ్డు విజయవాడలో కృష్ణానదీ తీరాన ఉన్న 41 దేవాలయాలని చంద్రబాబు నాయుడు గారు కూల్చేశారు. విజయవాడ మచిలీపట్నం రోడ్డులో రోడ్డు విస్తరణలో భాగమని చెప్పి ఒక మసీదుని కూల్చేస్తే హైదరాబాద్ ఎంపీ ఎంఐఎం ఆల్ ఇండియా మజ్లిస్ ఇత్తిహాద్ ముస్లిం ఎంపీ సుల్తాన్ సలావుద్దీన్ సుల్తాన్ అసదుద్దీన్ ఒవైసీ చంద్రబాబు గారికి హెచ్చరికలు జారీ చేశారు, మసీదులను పడగొట్టద్దని. అన్నవరంలో పురోహితులకు వేలంపాట పెట్టారు, ఇది రాజ్యాంగ విరుద్ధం, జగన్ ఇదే పని ఇస్లాం మతంలో చేయగలవా, క్రైస్తవుల చర్చిల్లో కూడా అమలు చేస్తావా, ఎందుకు హిందూ దేవాలయాలపై పడ్డావు, హిందూ ధర్మం అంటే అంత చులకన, మహిళల జోలికి వచ్చి పిచ్చి వేషాలు వేయడానికి నువ్వు నీ మంత్రులు ఎవరు నీ ఇష్టం వచ్చినట్లు చేస్తే జనసేన చూస్తూ ఊరుకోదు, ఈ విషయంలో న్యాయస్థానాన్ని ఆశ్రయించి న్యాయ పోరాటం చేస్తానని హెచ్చరించారు. చేయండి సార్, అర్జెంటుగా న్యాయ పోరాటం చేయండి. మీకు జవాబు చెప్పడానికి ఆయన కూడా సిద్ధంగా ఉన్నారు, ఇక్కడే పక్కనే ఉన్నారు ఆయన. మీకు చంద్రబాబు హిందూ వ్యతిరేకి, మీరు అన్నారు కదా పవన్ కళ్యాణ్ హిందూ ధర్మాన్ని అగౌరవపరుస్తున్నాడని, సుబ్రహ్మణ్య స్వామి గారి ఈయన చంద్రబాబు హిందూ వ్యతిరేకి, పవన్ కళ్యాణ్ కూడా హిందూ వ్యతిరేకనే ఉన్నారు, కానీ అది మీ పేరు రాయల కింద మ్యాటర్లో వస్తుంది, చదివి వినిపిస్తా. ఢిల్లీ నుంచి చెప్పారు ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్లో. టీడీపీ అధినేత చంద్రబాబు హిందూ వ్యతిరేకని మాజీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి ఆరోపించారు. దేశంలోని ఆధ్యాత్మిక క్షేత్రాల్లో ప్రముఖమైనదైన తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీపై బాబు పవన్ కళ్యాణ్లు అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు హిందూ దేవాలయ వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండా రాజకీయాలు చేసుకోవాలని హితవు పలికారు. హిందూ దేవాలయాలను కించపరిస్తే సహించేది లేదన్నారు. ఢిల్లీలో న్యాయవాది సత్యాస అగర్వాల్తో కలిసి స్వామి శుక్రవారం మీడియాతో మాట్లాడారు సుబ్రహ్మణ్య స్వామి గారు. ఆయన ఏమన్నారంటే, చంద్రబాబు పవన్ ఇద్దరూ కలిసి హిందువుల మనోభావాలు దెబ్బతీస్తున్నారు, శ్రీవాణి ట్రస్ట్ ద్వారా అక్రమాలు జరుగుతున్నాయని ఇష్టారీతిన అసత్యాలు ప్రచారం చేస్తున్నారు. టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి క్రిస్టియన్ అని, తిరుమల ఆలయం సమీపంలో అన్యమత ప్రచారం జరుగుతోందనడం అబద్ధం అసత్యం, ప్రజాక్షేత్రంలో పోరాడలేకే చంద్రబాబు పవన్ కళ్యాణ్ అసత్యాలు ప్రచారం చేస్తున్నారు. నిజానికి కాగ్ ద్వారా ఆడిట్కు టీటీడీ స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. వారి ఆరోపణలు అసత్యమని చెప్పి నేను కోర్టులో రిట్ పిటిషన్ వేస్తా, రుజువు చేస్తా. వైఎస్ఆర్సీపీ నేతలు తప్పుడు రసీదులు ఇచ్చి శ్రీరాముల ట్రస్ట్ ద్వారా సొమ్ములు లూటీ చేస్తున్నారని చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఆరోపిస్తున్నారు. నేను శ్రీరాముల ట్రస్ట్ ని సందర్శించి వారి ఆరోపణలు అవాస్తమని రుజువు చేస్తా. చంద్రబాబు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు మత ప్రాతిపదికన శత్రుత్వం సృష్టించేలా ఉన్నాయి, ఉద్దేశ దురుద్దేశపూర్వకంగా భక్తుల మతపరమైన భావాలు రెచ్చగొట్టేలా ఉన్నాయి. ఇక టీటీడీలో అవకతవకలు జరగాయంటూ ఢిల్లీ వచ్చి అసత్యాలు ప్రచారం చేస్తున్నారు. తిరుమల ఆలయ ప్రతిష్ట తగ్గించేలా ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనంపై నేను వేసిన పరిణామ చేసి పురోగతిలో ఉంది. డాక్టర్ సుబ్రహ్మణ్య స్వామి గారు మేధావి తెలుసు కదా, ఆయనే మీకు సర్టిఫికేట్ ఇచ్చాడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు హిందూ ధర్మ హిందూ ధర్మానికి వ్యతిరేకులు అని. ఇక మీ గురించి లేటెస్ట్గా ఈవిడెవరండి పవన్ బాబు, ఈవిడెవరో, ఇది సినిమా షూటింగ్లోదైతే కాదు ఈ ఫోటో,
పవన్ కళ్యాణ్ అంటేనే వివాదం, వివాదం అంటేనే పవన్ కళ్యాణ్ అనేలాగా మీరు బిహేవ్ చేస్తున్నారు. సభల్లోనేమో నీతులు చెప్తావు, చెప్పేవి శ్రీరంగ నీతులు, దూరేది ప్యాకేజీ గుడిసెలు. భారతదేశంలో వివాహ వ్యవస్థకి, హిందూ ధర్మానికి ఒక గౌరవం ఉంది, ఒక పద్ధతి ఉంది, ఒక సాంప్రదాయం ఉంది. ప్రపంచ దేశాల్లోనే భారతదేశానికి ప్రత్యేక స్థానం ఉన్నది. భారతదేశ వివాహ వ్యవస్థని అగౌరవపరిచింది కూడా పవన్ కళ్యాణ్ గారు మీరే, నవ్వులు పాలు చేసింది కూడా పవన్ కళ్యాణ్ గారే. అలాగని చెప్తే మీరు మూడు పెళ్లిళ్ళు చేసుకున్నారు కదా అని అంటే, మీరు చేసుకోండి ఎవరు వద్దన్నారు, మీరు మూడు కాకపోతే నాలుగు పెళ్లిళ్ళు చేసుకోండి అని చెప్పి యువకులకి బోధిస్తున్నాడు, సలహాలు ఇస్తున్నాడు, యువకుల భవిష్యత్తు నాశనం చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ గారు. ఆడపిల్లల తల్లిదండ్రులు, యువకుల తల్లిదండ్రులు భయపడేలాగా వివాహ వ్యవస్థ మీద పవన్ కళ్యాణ్ చేస్తున్న అనుచిత వ్యాఖ్యలు ఖండించాల్సిందే ప్రతి ఒక్కరు. ఇకపోతే వివాహ వ్యవస్థ మీద మాట్లాడుతున్నారు మీరు, ఇది మేము కాదు, డిఎన్ఏ వెబ్ టీం మీద వచ్చింది, మీరు వాళ్ళకి నోటీసులు కూడా పంపుతామన్నారు. ఇందులో నుంచి కొన్ని పేర్లు మాత్రమే నేను తీసుకుంటా. శభాష్, పవన్ కళ్యాణ్ గారు, మీ మత సామరస్యానికి మాత్రం చాలా మెచ్చుకుంటాను నేను, ఎందుకంటే నేను కులాలని మతాలని వ్యతిరేకించను. మానవత్వం ఉన్న మనిషిని నేను, మీలో మానవత్వం ఉందని చెప్పి అనుకుంటున్నాను నేను కాసేపు. అది మీ మంచితనం. మీరు రష్యా యువతి అన్నా లెజనోవాని వివాహం చేసుకున్నారు కదా, చాలా మంచిది. ప్రాంతాలకు అతీతంగా విశాఖపట్నం, గుజరాతీ రేణుదేశాయ్, రష్యన్ అన్నా లెజనోవా గారు ప్రాంతాలకు అతీతంగానే వివాహాలు చేసుకున్నారు, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా వివాహం చేసుకున్నారు. అన్నా లెజనోవా కూడా క్రిస్టియనే కదా. మీ దంపతులకు పుట్టినటువంటి పులేనా అంజనా పవనోవా, పులేనా అంజనా పవనోవా మీ అమ్మాయి పేరు. అబ్బాయి పేరు వచ్చి మార్క్ శంకర్ పవనోవిచ్, మార్క్ శంకర్ పవనోవిచ్ మీ కుమారుడి పేరు. వార్తలు వచ్చినాయి ఏమని, మీ కుమార్తెని మీ కుమారుడికి రష్యాలో మత మార్పిడి చేయించారు, క్రిస్టియానిటీ బాప్టిజం తీసుకున్నారు అని చెప్పి వార్తలు వచ్చాయి. ఇది నిజమా కాదా తెలుగు ప్రజలకి చెప్పండి. వాళ్ళు క్రిస్టియన్ మతం తీసుకోలేదని చెప్పండి మీరు, ఎందుకంటే హిందూ ధర్మం గురించి ఎక్కువగా మాట్లాడడం మొదలెడుతున్నారు కదా మీరు, తెలియ చెప్పండి. హిందూ మనోభావాలను దెబ్బతీయకండి. జగన్ కొంపలంటిస్తాడు, వైఎస్ఆర్ పార్టీ నాయకులు కొంపలంటిస్తారు. ఎవరు కొంపలంటిచ్చారు మీకు? మంగళగూరులో ఉన్న కొంపను అంటించలేదు, మీ జన సైనికుల వీర మహిళల కొంపలు ఎవరివి అంటించలేదు, మీరు నమ్ముకున్న పచ్చ పార్టీ కార్యకర్తల కొంపలు అంటించలేదు. అర్థమైందా? ఎవరు కొంపలు అంటించలే జగన్మోహన్ రెడ్డి గారు కానీ, వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ కార్యకర్తలు కానీ. పప్పు నూనె ఉప్పు రేట్లు పెరిగిపోయినాయి, పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగిపోయినాయి. కరెక్ట్గా మీరు నిన్న అన్నారు, ఆ తర్వాత మీరు ఏలూరులోనో తణుకులోనో అన్నారు, ఆ తర్వాత రోజున చంద్రబాబు నాయుడు గారు ఇదే మాట అన్నారు. అంటే కొడబలుకుంటున్నారు మీరిద్దరూ. ప్రజల్ని మభ్య ఎలా పెట్టాలి, ప్రజలకు అబద్ధాలు ఎలా చెప్పాలి, ప్రజల్ని అబద్ధాలతోటి ఎలా మోసం చేయాలి, ఇద్దరు కొడబలుకుంటున్నారు మీరు. నేను అధికారంలోకి వస్తే రావు అనుకో, అది వేరు విషయం. నువ్వు అధికారంలోకి వచ్చే సమస్య లేదు, నేను అధికారంలోకి వస్తే రేట్లు తగ్గిస్తా అని చెప్తున్నావు, అది మేనిఫెస్టోలో పెట్టు. నిత్యావసర వస్తువుల ధరలు, పెట్రోల్ డీజిల్ ధరలు నేను తగ్గిస్తాను, కోస్తాలో నేను రైలు నిర్మాణం చేస్తాను అన్నావు చూసావు, అది కూడా మేనిఫెస్టోలో పెట్టు. రైల్వే పట్టాలు వేయడం అనేది కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంది, పెట్రోల్ డీజిల్ రేట్లు తగ్గించడం పెంచడం అనేది కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంది, రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉంది కాదు. నువ్వు తగ్గించలేవు. ఏమన్నా వ్యాట్ జిఎస్టీ తగ్గిస్తే ఒక రూపాయి అర రూపాయి తగ్గించగలవు, కానీ మొత్తం తగ్గించలేవు. పవన్ 60 రూపాయల మద్యాన్ని 160 చేసి మద్యపాన ప్రియుల్ని గుండెల్ని పిండేస్తున్నావు. 60 రూపాయల మద్యాన్ని 160 చేసి 60 రూపాయలకి ఇప్పిస్తావా? ఆంధ్ర రాష్ట్రంలో అమ్మగలవు 60 రూపాయలకి? నీకు అధికారం ఇస్తే 60 రూపాయలకి ఇస్తావు? ఏమన్నా రేషన్లో 2 రూపాయల కిలో బియ్యం లాగానో, 1 రూపాయి కిలో బియ్యం లాగానో అలాగే ఇంటింటికి సరఫరా చేస్తావా? మద్యం సరఫరా పంజాబ్లో సరఫరా చేస్తుంది పంజాబ్ ప్రభుత్వం, డోర్ డెలివరీ మద్యం ఇంటింటికి చేస్తుంది. అక్కడ కూరగాయలు బళ్ళ మీద తోసుకొచ్చి అమ్ముకున్నట్లుగా వ్యాన్లలో పెట్టి ఇంటింటి ముందుకు వచ్చి సందుల్లో గొంతుల్లో కూడా తిరిగి అమ్మేస్తున్నారు పంజాబ్లో. అలాంటివి చేస్తావా? మహిళలు అంటే నీకు ఇదేనా గౌరవం పవన్ కళ్యాణ్? 9,159,91,000 రూపాయలు బడ్జెట్లో చూపించలేదట జగన్మోహన్ రెడ్డి గారు. నవ్విపోతారు, ఆయన బడ్జెట్ అంతా పర్ఫెక్ట్గా ఉంది, కాగ్ ఎప్పుడూ కూడా అక్షంతలు వెయ్యలేదు, స్కూల్స్ కాలేజెస్ కట్టించలేదు. నువ్వు ఊళ్ళన్నీ తిరుగుతున్నావు కదా, బిల్డింగ్స్ చూడండి ఆయన, కాస్త మెడికల్ కాలేజీ బిల్డింగ్స్ ఎలా కట్టిస్తున్నాడో చూడు. ఒక తణుకులో టీడీఆర్ బాండ్ స్కామ్లో 306 కోట్ల రూపాయలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాజేసేసింది. ఏమన్నా రుజువులు ఉంటే కోర్టులో కేసేయండి ఆయన, కోర్టులో కేసు వేయండి పవన్ కళ్యాణ్ గారు. ఎవరు వద్దన్నారు మిమ్మల్ని, కోర్టులో కేసేసేయండి. అదొక 50,000 కోట్ల దాడి దోపిడీ. ఫీజు రీఎంబర్స్మెంట్ రావటం లేదు,
ఫీజు రీయింబర్స్మెంట్ రాకపోతే కాలేజీ యాజమాన్యాలు సమ్మెకి దిగుతాయి, విద్యార్థుల తల్లిదండ్రులు సమ్మెకి దిగుతారు. ఎక్కడన్నా చేశారా ఈ నాలుగేళ్లలో విద్యార్థులు కానీ కాలేజీల యాజమాన్యాలు కానీ సమ్మెకి దిగారా ఆంధ్ర రాష్ట్రంలో? తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండగానే ఫీజు రీయింబర్స్మెంట్ రాలేదని చెప్పి ఒకప్పటి తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యులు మోహన్ బాబు గారు నిరాహార దీక్ష చేశారు. గుర్తు తెచ్చుకో, మీ సహనటుడు ఆయన, నీకంటే సీనియర్ నటుడు ఆయన, ఆయన విద్యా సంస్థలకి ఫీజు రీయింబర్స్మెంట్ రాలేదని చెప్పి ఆయన చేశారు, దీక్ష చేశారు మోహన్ బాబు గారు. జనసేన గెలుపు, బీసీల గెలుపు, ఏ శభాష్, యాక్సెప్టెడ్, సాల్యూట్ మిస్టర్ పవన్ కళ్యాణ్ గారు. అంటే మీ పార్టీలో ఉన్న బీసీ నాయకులు కానీ, బీసీ జన సైనికులు కానీ, బీసీ వీర మహిళలు కానీ మీ పార్టీని వదిలిపెట్టి వెళ్లకుండా జనసేన గెలుపు బీసీలు గెలుపు అన్నాడు, మాకు పదవులు ఇచ్చేస్తాడని చెప్పి అలా పార్టీని పట్టుకుని వేలాడతారని చెప్పి పాపం రాజకీయం నేర్చుకుంటున్నావే మెల్లిగా పవన్ కళ్యాణ్, నువ్వు కూడా కరెక్ట్ నేర్చుకో. అదే నేను అడుగుతున్నా, బీసీలను ముఖ్యమంత్రిని చేస్తా, ఒకవేళ తెలుగుదేశం పార్టీతో పొత్తున్నా, తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ అధికారంలోకి వచ్చినా బీసీనే ముఖ్యమంత్రిని చేస్తా, చంద్రబాబు నాయుడిని ఒప్పిస్తా, లోకేష్ని ముఖ్యమంత్రిని కానివ్వను, చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిని కానివ్వను అని చెప్పి మేనిఫెస్టోలో పెట్టు. దమ్ము ధైర్యం ఉండి మగతనం ఉంటే పవన్ కళ్యాణ్, బీసీలని మోసం చేయడం కాదు. పవన్ కళ్యాణ్ గారు, మీరు చేసే రాజకీయాల్ని నీచి రాజకీయాలు, నికృష్ట రాజకీయాలు, దౌర్భాగ్య రాజకీయాలు, లుచ్చే రాజకీయాలు, లుపంగ రాజకీయాలని ప్రజలు చేదరించుకుంటున్నారు. కులాలను రెచ్చగొట్టాలని చూసినా, మతాలను రెచ్చగొట్టాలని చూసినా, మతాల మధ్య చిచ్చుపెట్టాలని చూసినా, మీరు ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని పిచ్చి ప్రలాపనలు పేలినా ప్రయోజనం ఉండదు. బాబు గారు, చిన్నబాబు గారు, దత్తపుత్రుడు, మీరు ముగ్గురు గుర్తుంచుకోవాల్సిందే ఇది. రాష్ట్ర ప్రజలు ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు, జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించడానికి సిద్ధపడ్డారు. 2024 ఎన్నికల తర్వాత 50 ఏళ్ళు దాటిపోయినాయి కనుక హరే రామ హరే రామ 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 హరే కృష్ణ అనుకుంటూ భజన చేసుకోవాల్సిందే. యువకుడు ఇంకా కాస్త తిరుగుతున్నాడు కదా, 40 ఏళ్ళు వయసులోనే ఉన్నాడు కదా, 40-50 మధ్యలో యువగళం పాదయాత్ర చేస్తున్నటువంటి లోకేష్ బాబు గారు, ఆయన రాజకీయం చేసుకుంటాడు, ఆయన్ని వదిలేసేయండి, మీరు మాత్రం భజన చేసుకోండి, పిల్లలతోటి గోళీలు ఆడుకోండి, ఓకే, అసత్య ప్రచారాలు ఆపేయండి, కులమతాల మధ్య చిచ్చు పెట్టకండి. జై హింద్.